हेलो वेलकम टू गनरुचिलो इवाल्टी रेसिपी वेट लॉस डाइट चेसे वाला की चाला यूजफुल विदाउट ऑयल स्टीम्ड दोसा चाला टेस्टी गा सिंपल गा क्विक गा चेसुकोवच्चु चटनी कूडा विदाउट ऑयल चूपिस्तुन्नानु मीरु कूडा तप्पक ट्राई चेयंडि ऑयल स्किप चेसि ब्रेकफास्ट तीसुकुंटे हेल्थ वाइज गा चाला मंचिदि లంచ్ కి మనకు పప్పుల కూరలలో ఆయిల్ ఎట్లాగో యూస్ చేస్తాం కాబట్టి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. మీకు స్పాంజీగా మెత్తగా దూదిలాగా వస్తాయి దోసలు, ఎంతో ఇష్టంగా తినొచ్చు. చూడండి ఎంత బాగుందో దోస, స్టీమ్డ్ దోస. ఇట్లా మెత్తగా రావాలంటే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. చట్నీ కూడా టేస్టీగా టైం సేవింగ్ చట్నీ, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దోశ పిండికి 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు అటుకులు, 1/2 చెంచా మెంతులు, 3 టేబుల్ స్పూన్ల బియ్యము 8 గంటలు నానబెట్టి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫర్మెంట్ 6-7 గంటలు పెట్టుకోవాలి. అప్పుడు డబుల్ అవుతుంది పిండి, పొంగొస్తుంది. అది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత యూస్ తీసుకొని దాంట్లోకి వాటర్ కొంచెం పోసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బ్యాటర్ని. పెంక వేడెక్కినాక 1 చెంచా దోశపిండి పోసి దాన్ని మెల్లగా లైట్గా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మరీ సన్నగా ఉండొద్దు, లావుగా కూడా ఉండొద్దు. ఇప్పుడు మూత పెడదాము. స్టీమ్తోనే కుక్ అవుతుంది ఆయిల్ లేకుండా. 1 మినిట్ మూత పెట్టి ఇట్లా కుక్ చేసుకుందాము. అప్పుడు బాగా లోపల పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దోస. ఇప్పుడు వెనకకు తిప్పొద్దు, అట్లనే తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చట్నీ పెట్టుకొని తినాలి. నెక్స్ట్ దోశకి పెంక మీద కొన్ని నీళ్ళు చల్లి టిష్యూ పెట్టి తుడుచుకుంటే నెక్స్ట్ దోశ పోసినప్పుడు పెంక కంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు 1/4 చెంచా పిండి పోసి ఇట్లా లైట్గా తిప్పుకోవాలి. నేనైతే మరీ లావుగా చూపిస్తలేను, నాకు సన్నగా పోస్తేనే ఇష్టం కాబట్టి నేను ఇట్లనే చూపిస్తున్నా. ఆయిల్ ఫ్రీ డైట్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి చట్నీ కావాలి కదా, చట్నీ కూడా నేను చూపిస్తాను. మనం దోశ వితౌట్ ఆయిల్ తిన్నప్పుడు చట్నీ కూడా వితౌట్ ఆయిల్ తింటేనే మంచిగా ఉంటుంది. చూడండి ఎంత సన్నగా ఎంత బ్రౌన్గా, చాలా బాగుంది కదా దోశ. ఎప్పుడు ఆయిల్తోనే బ్రేక్ఫాస్ట్ తింటాం కదా, ఈసారి ఇట్లా ప్రిపేర్ చేసుకొని వితౌట్ ఆయిల్ బ్రేక్ఫాస్ట్ తిందాము. చట్నీకి పల్లీలు 1 చిన్న కప్పెడు తీసుకోవాలి, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. ఈ చలికాలంలో నువ్వులు తీసుకుంటే మనకు మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది నువ్వులు హెల్త్ వైజ్గా. పచ్చిమిర్చిలు మీ కారం తగ్గట్టు తీసుకోవచ్చు. ఎల్లిగడ్డ ఇట్లా పొట్టు తీసి ఎక్కువ వేసుకుంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు తగ్గిస్తుంది కూడా. పొయ్యి మీద పెట్టి ఇవన్నీ వేసి 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు వేసి చిన్న మంట మీద 1 నిమిషము 2 నిమిషాలు ఇట్లా వేయించుకోవాలి. బాగా వేడి చేసుకొని లేకపోతే అట్లనే గ్రైండ్ చేస్తే పల్లీలు పచ్చిగా వాసన ఉంటుంది కాబట్టి పచ్చి వాసన పోయేదాకా పల్లీలన్నీ అన్నిట్లో వేసి వేయించేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. దోశ ఇడ్లీ వడకి తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2-3 డేస్ పెట్టుకోవచ్చు. బయట మనం టిఫిన్స్ తిన్నప్పుడు ఈ స్టైల్ చట్నీయే మనకి ఇస్తాడు. హెల్దీ ఆయిల్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ దోశ చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే ఇట్లాంటి న్యూ అండ్ హెల్దీ రెసిపీస్ మిస్ అవ్వకుండా మీకు వస్తాయి.